హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మీ అందరికీ కొండ కాకర లేదంటే నాటు కాకర గురించి చూపించబోతున్నాను. ఎప్పుడైనా చూసారు ఫ్రెండ్స్ ఇలాంటి బుడ్డి బుడ్డి చిన్న చిన్న కాకరకాయలు? మాది పల్లెటూరు కదా, పల్లెటూరులో ఇక్కడక్కడ ఇవి విరివిరిగా మాకు లభిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ కొండ కాకర లేదంటే నాటు కాకర అన్నమాట. మన యాక్చువల్గా మార్కెట్లో హైబ్రిడ్ కాకర అన్నమాట. మనం తీసుకునే కాకరకాయలు చాలా బారుగా ఉంటాయి కదా, అవన్నీ హైబ్రిడ్ కాకర అన్నమాట. నాటు కాకర యాక్చువల్గా ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. ఎక్కువ సిటీలో వీటిని మనం చూడము, కానీ పల్లెటూరులో ఎక్కువగా ఈ నాటు కాకర మాత్రం పుష్కలంగా దొరుకుతూ ఉంటాయి. ఇప్పుడు ఇవి కూడా కొద్దిగా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయండి. అంటే నా చిన్నతనంలో బాగా ఎక్కువగా దొరికేవి, ఇప్పుడు మాత్రం ఇవి కూడా ఇలాగ హైబ్రిడ్ కాకర వచ్చేసింది కాబట్టి వీటి జోలికి ఎవరు వెళ్ళట్లేదు, వీటి యొక్క పంట కూడా ఎవరు వేయట్లేదు అన్నమాట. అయినా సరే వాటంతటా అవి అక్కడక్కడ మొలిచి ఇలాగ కాపు వస్తున్నాయి అన్నమాట. బాగున్నాయి కదా ఫ్రెండ్స్, చూసారా ఎంత బుడిబుడి కాయలో కదా. ఇప్పుడు గుత్తి వంకాయలు ఎలా ఉంటాయి, చిన్న చిన్నగాను అలాగనమాట. ఇవి గుత్తి వంకాయలు కాదు, గుత్తి కాకర కూడా కాదండి, నాటు కాకర, కొండ కాకర అన్నమాట. మా ఏరియాలో కొండ కాకర లేదంటే నాటు కాకర అని అంటారు. మరి మీ ఏరియాలో ఏమంటారు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మా వారు పొలంకి వెళ్ళినప్పుడు ఇలా తీసుకొచ్చారండి కోరిక కోసం అన్నమాట. ఎలా ఇప్పుడు హైబ్రిడ్ కాకర మా ఆర్గానిక్ గార్డెన్లో ఉంటాయి కదా, ఇవి మాత్రం నాటు కాకర అన్నమాట. ఇవి మా ఆర్గానిక్ గార్డెన్లో వేయలేదండి, వేయడానికి విత్తనాలు కొన్ని తీసుకొచ్చారు, అవి వేయాలి, ఇంకా వేయలేదన్నమాట. సరే కాకరకాయలు ఎలాగ కోరిక రెడీ చేయడానికి బాగుంటుందని వీటి యొక్క వీటిని ఇలా హార్వెస్ట్ చేసి తీసుకొచ్చారు మా వారు. సరే వీడియో తీసి ఆడియన్స్ అందరికీ పోస్ట్ చేస్తే అందరు చూస్తారు కదా నాటు కాకర లేదా కొండ కాకర ఎలా ఉంటుందో అని, అందుకని ఆడియన్స్ కోసం ఇలా వీడియో తీస్తున్నాను. వీటికి ఎలాంటి ఫెర్టిలైజర్స్ కెమికల్స్ యూజ్ చేయం కదా ఫ్రెండ్స్, వాటంతటికి అవే నేచురల్ మెథడ్లో పండినాయి కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి, పైగాను మెడిసినల్ వాల్యూస్ అని పుష్కలంగా ఉంటాయి ఫ్రెండ్స్. వీటిని తీసుకుంటే మన ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది అన్నమాట. ఈ కాకర వల్ల యూజెస్ ఏంటో మీకు వివరంగా వివరిస్తాను, వీడియో మిస్ కాకుండా చివరి వరకు చూడండి. ఈ కొండ కాకర లేదంటే నేల కాకర వల్ల ఉపయోగాలు, అంటే నేల అంటే అదే నాటు కాకర అన్నమాట, వీటి వల్ల యూజెస్ చెప్తాను మీకు, ఓకేనా? నాటు కాకర కొండ కాకర అంటే వేరే ఏదో మొక్క అని అనుకోవద్దు ఫ్రెండ్స్. ఇది ఆల్రెడీ కాకరకాయ పాదు ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది, కాకపోతే చిన్న చిన్న కాకరకాయ ఆకులు కూడా చిన్నగానే ఉంటాయి అన్నమాట. కాకరకాయ పాదులాగే ఉంటుంది, చిన్న చిన్న ఆకులు ఉంటాయన్నమాట, కాయలు మాత్రం ఇలా చిన్న చిన్న బుడిబుడిగా కాస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి హై బీపీని తగ్గిస్తుందండి, రక్తపోటును కూడా తగ్గించేస్తుంది అన్నమాట. డయాబెటీస్కి ఉత్తమ ఔషధం అండి, జీర్ణశక్తిని పెంచుతుంది అన్నమాట. ఆకులు మందగిస్తే ఈ కాకరకాయలు తీసుకుంటే ఆకులు పెరిగే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. కడుపులో ఏమైనా నులి పురుగులు కనుక ఉంటే వాటిని నాశనం చేసే గుణం ఉంటుందండి, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అన్నమాట. చర్మ సంబంధ వ్యాధులు ఏమైనా ఉంటే ఈ కాకరకాయలు తీసుకుంటే ఆ చర్మ సంబంధ వ్యాధులు దూరమయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. క్యాన్సర్కి మంచి ఔషధం అండి ఇది. బ్రెస్ట్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ ఉన్న పేషెంట్లు కనుక ఈ కాకరకాయలు కనుక తీసుకుంటే కొంత కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. శ్వాసకోశ వ్యాధులు ఏమైనా ఉంటే నయం చేస్తుందండి, చర్మాన్ని నిగారింపు చేస్తుంది అన్నమాట. అధిక బరువు ఉన్న వ్యక్తులు ఈ కాకరకాయలు కనుక తీసుకుంటే బరువు తగ్గే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అంటే బరువు తగ్గించుకునే ఆలోచన ఉన్న వాళ్ళు కాకరకాయలు, అంటే నాటు కాకరనే కాదు హైబ్రిడ్ కాకరలో కూడా అవే మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. కాకపోతే ఇవి ఇది నేచురల్ ఫుడ్ కాబట్టి ఇందులో కొద్దిగా హెల్త్ బెనిఫిట్స్ ఇంకా ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. కాకరకాయలు విటమిన్ ఏ, విటమిన్ సి, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, యాంటీఆక్సిడెంట్స్ ఇవన్నీ పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ఏ ఉంటుంది కాబట్టి కంటి సమస్యలు దూరం అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. కంటి సమస్యలతో ఎవరైనా ఆడియన్స్ బాధపడుతూ ఉంటే కాకరకాయలు కనుక మీరు తరచుగా తీసుకుంటూ ఉంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ దూరం చేసుకునే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఓకే ఫ్రెండ్స్, కొండ కాకర లేదంటే నాటు కాకరకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది కనుక, ఈ ఇన్ఫర్మేషను పైగా ఈ కాకరకాయలు కూడా మీకు నచ్చితే కనుక ఒక లైక్ కొట్టండి, కుదిరితే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి మీరు చేసే లైక్, కామెంట్,
షేర్ అండ్ సబ్స్క్రైబ్ వల్ల నా ఛానల్ ముందుకెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అందుకనే ప్రతి వీడియోలు మర్చిపోకండి అని పదే పదే ఆడియన్స్కి గుర్తుచేస్తూ ఉంటాను. వేరే విధంగా ఏం అర్థం చేసుకోకండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను, బాయ్.